ప్రజాధనంతో ఏర్పాటైన సభలలో పార్టీ ప్రచారమా? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలుగా బటన్ నొక్కే ప్రోగ్రాంలకు నెలకు 4 జిల్లాలు పర్యటిస్తున్నారు. బటన్ నొక్కుతున్న పథకం గురించి, ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవల గురించి చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం మాదిరిగా ప్రతి సభలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలతో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియాపై కూడా అక్కసు వెళ్లకక్కుతున్నారు. ముఖ్యమంత్రి మైక్ అందుకుంటే తాను ముఖ్యమంత్రిని అని, ఒక రాష్ట్రాన్ని నడిపే సారథి అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. రాజకీయ ప్రత్యర్థులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రభుత్వంలో పలు విప్లవాత్మకమైన మార్పుల పేరుతో కూడా జగన్ రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక పాల ఉత్పత్తి సహకార సంఘాలున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డికి అవేమీ కనిపించవు. కేవలం చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థ ఒకటే ఆయనకు కనిపిస్తుంది. దానిని చంపడానికి మిగిలిన సహకార ఉత్పత్తి సంఘాలను కూడా చంపి గుజరాత్ కంపెనీ అయిన అమూల్ను రాష్ట్రానికి తెచ్చి ప్రజలపై రుద్దుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చంద్రబాబు నాయుడు ఆర్థిక మూలాలు హెరిటేజ్ సంస్థలు ఉన్నాయి కాబట్టి వాటిని చంపాలి అనేదే జగన్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన ఒక సినిమా హీరో. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ఇక్కట్లపై నియంత్రణ, టికెట్ల అమ్మకం ప్రభుత్వమే చేపడుతూ నష్టపరచాలి. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే సినిమా హీరో కాదు అన్న విషయం జగన్ రెడ్డికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు చంపేయాలి, అంతే. ఇక మీడియా రంగంలో కూడా ఉన్న ముఖ్యమంత్రికి తన సాక్షి పత్రిక, సాక్షి టీవీలకు ప్రత్యర్థులు ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు. సాక్షి పత్రికను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలు నుండి నేడు జగన్మోహన్ రెడ్డి వరకు జాకీలు పెట్టి లేపినా ఈనాడు సర్క్యులేషన్ను సాక్షి దాటలేని పరిస్థితి. ఈనాడు సంస్థను, ఆంధ్రజ్యోతి, టీవీ5 సంస్థలపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్యమనే భవంతికి 4వ స్తంభం మీడియా. 4 స్తంభాలు సమంగా ఉంటేనే భవనం నిలబడుతుంది. 4 స్తంభంగా ఉన్న మీడియా రంగాన్ని అణిచివేయాలని అనుకుంటే 3 స్తంభాలతో ముఖ్యమంత్రి పాలన సజావుగా వెళుతుందా? ఇప్పటికీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలకులు రక్షణ గీతను దాటి ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారు. ఇక కోర్టులలో న్యాయం డబ్బున్నవాడి జేబులోకి పోతుంది. పోలీస్ స్టేషన్లో చట్టం కూడా అధికార పార్టీకి గులాం అంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలుగా పేర్కొన్న 3 స్తంభాలైన చట్టం, న్యాయం, పరిపాలన పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. వాటిని సరిచేయడానికి 4వ స్తంభం పనిచేయాలి. 4వ స్తంభంగా ఉన్న మీడియా పనిచేసుకునియకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మీడియాపై విరుచుకుపడ్డం, మీడియాపై తప్పుడు కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి నిత్య కృత్యంగా మారింది. ముఖ్యమంత్రి చేస్తున్నది పాలన కాదు అని దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తుంది.